అందరికీ వందనములు. ఒలివ టీవీ ద్వారా మరి వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ కూడా శుభాభివందనాలండి. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈరోజు భూమి మీద ఉన్నటువంటి 700 కోట్ల జనాభాలో మరి సుమారుగా 350 కోట్ల పైబడి ఉన్నటువంటి క్రీస్తుని నమ్మినటువంటి మరి విశ్వాసులు, బిలీవర్స్ అనగా క్రైస్తవులు, వీరందరి యొక్క ఆలోచన, ఆశయము, లక్ష్యము, ఆబ్జెక్టివిటీ ఒకటేనండి. అదే ఎలాగైనా సరే మరి పరలోకము మరి పొందాలని విశ్వసించిన వీరందరినీ మరి విశ్వాసులుగా మనం ఒకవేళ ఆలోచించగలిగితే, విశ్వాసులు మరి ఎవరు నిజమైన విశ్వాసులు, ఎవరిది నిజమైన విశ్వాసము, ఎవరి అల్ప విశ్వాసము, ఎవరు విశ్వాస భ్రష్టులు, విశ్వాస ఘాతకులు అని మనం ఈరోజు మన విశ్వాసాన్ని మనం పరిశీలించుకోవాలండి కదా. మరి పౌలు గారు చెప్తున్నారండి కొరింథీ పత్రికలలో, ఏంటి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అన్నాడు. విశ్వాసం సరైనది కానప్పుడు తర్వాత మనకి పరలోకం రాదండి ప్రేమైన వాళ్ళరా. మనకు అది విశ్వాసం సరైనది కాకున్నప్పుడు అది మృతమైతే మృతులకు పునరుత్థానం లేదండి. అంటే ఏ విధము చేతనైనా మనం అందరము పరలోకం పొందాలని క్రీస్తుని ఆ రక్తంతో కడగబడిన మనమందరము కూడా. మరి ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఒక పాఠం మీరందరూ చక్కగా మరి వినాలండి ప్రేమైన దేవుని వాళ్ళరా. పరలోకం అందరిక కొందరిక, పరలోకం అందరిక కొందరిక. ఈరోజు మరి విశ్వసించిన 350 కోట్లకు పరలోకం రాగలిగితే మరి ఇది ఇరుకు ద్వారం అవుతుందంటారా, విశాలమైన ద్వారం అవుతుందంటారా, ఒకసారి చూద్దామండి ప్రేమైన వాళ్ళ. యేసుక్రీస్తు మరి ఈ పరలోకాన్ని గురించి ఒక ఉపమానము రూపంలో ఏమని చెప్పాడు ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 3:12 ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 3:12 ఆయన చేతిలో ఉంది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని చెప్పాను. ప్రేమైన వాళ్ళు ఆలోచించండి, అంటే ఒక రైతు తన పండిన పొలమంతటిలో పొలాన్ని మరి పంట అంతటి కోసిన తర్వాత దానిని కొట్టిన తర్వాత అండి అందులో ఉన్నటువంటి మరి గింజలను, పిండం కలిగిన గింజలను మాత్రమే తను సంచుల్లోకి తీసుకుంటున్నాడని, పొట్టును అక్కడే అగ్ని చేత అక్కడే కాల్చేస్తున్నాడని చెప్పబడుతుందండి. అంటే పొట్టు ఇంటికి కూడా తీసుకురాబడదండి, పొట్టు పొలంలోని కాల్చివేయబడుతుంది అన్నప్పుడు గింజలు మాత్రమే కొట్టుకు చేరగలుగుతున్నావంటే ఈరోజు ఈ ఉపమానం ఎందుకు చెప్పబడిందని ఎప్పుడైనా ఆలోచించగలుగుతున్నాము ప్రేమైన వాళ్ళరా. ఈరోజు యేసుక్రీస్తు చేస్తున్నట్టు చెప్తున్న ఈ ఉపమానములో మనకు ప్రకృతిని చూపించి మనకు బోధ నేర్పిస్తున్నాడండి. అంటే రైతుగా నీవే బలమైనవి, నీకు ఉపయోగపడమే కలిగినవి, లాభము పొందగలుగుతున్నవి, నీకు మరి మేలును మేలును ఇవ్వగలుగుతున్న వాటిని మాత్రమే నీ ఇంటికి చేర్చుకుంటున్నట్టు ఈరోజు మరి దేవుడు కూడా ఎవరి బలవంతులను ఆలోచించగలుగుతున్నాడు ప్రేమైన వరాలు. అంటే ఎవరు బలవంతులు, బలవంతులతో తన అంబుల పొదిని నింపుకున్నవాడు బలవంతుడు, ఆ గొప్పవాడు ఆ మరి విల్లంబులతోనే అపవాదిని ఓడిస్తాడంట. అంటే యుద్ధములో కూడా మరి అనారోగ్యంతో ఉంటున్న ఏ సైనికుడు కూడా ఉంచుకోరండి కదా. అంటే ప్రాణాలకు తెగించి పోరాడగలిగిన బలాఢ్యులనే మరి సైన్యంలో చేర్చుకుంటారనుకున్నప్పుడు యేసుక్రీస్తు కూడా తన సైన్యంలో ఎవరిని చేర్చుకోగలుగుతున్నారంటే మంచి సైనికులు, బలమైన వారేనండి కదా. అంటే ఈ ఉపమానములో గోధుమలకు మరి పొట్టుకు చోటు లేదు, గోధుమల గింజలకు మాత్రమే చోటు అనుకుంటే, ఈ పొట్టు అనేది ఒకవేళ మనుషులలో విశ్వాసం లేని వారనుకున్నా, అల్ప విశ్వాసులైనా, క్రీస్తు విరోధులని అనుకుంటే, ఈ జీవితానికి నమ్మేవారే అనుకుంటే, కానీ బలవంతులు అండి పరలోకంలో దేవుని కోసం ప్రాణార్పణ పెట్టేవారు అనుకుంటే, ఈరోజు నీవు గోధుమగా ఉన్నావా, పొట్టుగా ఉన్నావా, నీవు గింజగా ఉన్నావా, కాల్చివేయబడే పొట్టుగా ఉన్నావా. ఒకసారి ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని పిల్లలందరూ మీ అందరికీ చేతులు జోడించి మరి విన్నవిస్తూ అడుగుతున్నాం మీ తమ్ముడుగా, మీ అన్నగా. ఒకసారి ఆలోచించండి తమ్ముళ్ళారా, ఒక అక్క చెల్లెలు గారు ఆలోచించండి మీరు అందరూ కూడా. మనము కొట్టుకు చేర్చగలిగే పరలోకమని మన తండ్రి అయిన దేవుని కొట్టుకు, ఆయన కొట్టుకు అంగడికి చేర్చగలిగే విత్తనాలుగా ఉన్నామా, లేదా కాల్చివేయబడే చెత్తగా ఉన్నామా? ప్రియమైన వాళ్ళారా, విశ్వసించిన అందరికీ పరలోకం లేదండి. ఒకసారి చూడగలిగితే మరి లూకా సువార్త 13:23 మరి ఒకడు యేసుక్రీస్తుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడండి, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని. రక్షణ పొందువారు కొద్దిమందేనా అంటే ప్రేమైన వాళ్ళరా, రక్షణ అనేది కొద్దిమందికనే అర్థమవుతుందండి. ఇందాక గింజలకు మాత్రమే ఒక కొట్టు అనుకుంటే, ఈరోజు ఇక్కడ రక్షణ అనేది కూడా కొందరికి అంటున్నాడండి. అంటే అందరికీ రక్షణ రాదా?
అంటే పరలోకం అందరికా కొందరికా అంటే కొందరికి అని చెప్తుందండి. మరి ఎలాంటి కొందరికో ఒకసారి మనం చూద్దామండి. ఎలాంటి వారు నిత్య జీవన స్వతంత్రించుకోగలరు, ఎవరు రక్షణ పొందిన వారు ఒకసారి చూద్దామండి. బాప్తిసం పొందినంత మాత్రం రక్షణ కాదండి. బాప్తిసం అనేది పరలోకానికి ఒక మార్గము మాత్రమే. మనం ఈ మార్గములో పయనించాలి. పయనములు అనేక శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, లేదా దాడులు ఉంటాయి, హింసలు ఉంటాయి. వీటన్నిటిని అనుభవించగలిగినప్పుడే, భరిస్తూ ముందుకు వెళ్ళినప్పుడే గమ్యాన్ని చేరగలుగుతున్నామండి. ప్రేమైన వాళ్ళ ఒక పరుగు పందెములోను కదా, పరిగెత్తువాడు పరుగును వేగం చేస్తున్నప్పుడు వస్తున్న శ్రమలను భరించుకుంటూ చివరికి గీత దగ్గరికి వెళ్ళగలుగుతుంటే వాడికే బహుమానం అనుకుంటే, ఈరోజు మనము కూడా విశ్వాసులుగా ప్రయాణం ప్రారంభించామంటే చూద్దామండి మన ప్రయాణంలో ఎదురగలుగుతున్నటువంటి అవరోధులు ఏంటో ఒకసారి చూద్దామండి. ప్రేమైన వాళ్ళారా, ఎవరికి పరలోకం అంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే, ప్రేమైన వాళ్ళరా, విశ్వసించిన అందరికీ పరలోకం లేదండి. ఇప్పుడు నేను చెబుతున్న కొన్ని మరి లక్షణాలు మన యొక్క జీవితంలో ఉన్నాయో లేదో ఒక్కసారి ఆలోచిద్దామండి. ప్రేమైన వాళ్ళు, ఒకటి, ధనం మీదనికి వ్యామోహం ఉండకూడదండి. ధనము సమస్త కీడులకు మూలం అన్నాడండి. ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరలేడు అన్నారండి. ఈరోజు నీవు ధనవంతుడిగా ఉన్నావా, క్రీస్తు విషయమై దరిద్రుడిగా మారగలుగుతున్నావా? ఒకసారి చూద్దామండి. ప్రేమైన వాళ్ళరా, మార్కు సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో, ఒకడు మిగిల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయినాడు. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి నిత్య జీవాని కోసము లేదా రక్షణ కోసము మృతుల పునరుత్థానం కోసము ఒక వ్యక్తి వచ్చాడండి. నాకు ఈ మృత ఏ విధము చేత నేను మృతుల పునరుత్థానం కావాలనుకున్నాడు, రక్షణ అనుకున్నాడండి, అదే దేవుడు ఉండే చోట అనుకుంటే. అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, ఆజ్ఞలన్నిటినీ పాటించమన్నాడండి. అంటే తల్లిదండ్రులను సన్మానించము, తర్వాత నీ తండ్రిని దేవుని తండ్రిగా భావించు, సృష్టికర్త అయిన దేవుని తండ్రిగా భావించమన్నాడండి. ఏ విధంగా అయితే మోషే చెప్పిన 10 ఆజ్ఞలు ఉన్నాయో వాటన్నింటినీ ఈ వ్యక్తి చిన్ననాడు నుంచి పాటిస్తున్నాడంట. ఈరోజు అబద్ధం ఆడకుండా ఎవరైనా ఉండగలుగుతున్నామంటావా? తల్లిదండ్రులకు కోపం రేపకుండా ఎవరైనా ఉండగలుగుతున్నామా? సహోదరుని ఆశించకుండా ఏదైనా ఉండగలుగుతున్నామా? అబద్ధ సాక్ష్యం మనం పలకలేదా? కానీ ఇప్పటికి బాప్తిసం పొందిన తదనంతరం కూడా ఈ ఒక్కటిలో ఏ ఒక్క దానిలో మనం స్థిరంగా లేమండి. ఏదో ఒక విషయంలో ప్రతిరోజు మనం ఇదిగా అయిపోతుంటే, చిన్ననాటి నుంచి 10 ఆజ్ఞలను ఖచ్చితత్వంతో పాటించిన ఈ వ్యక్తికి పరలోకం లేదనుకున్నప్పుడు ప్రేమైన వాళ్ళరా, మరి మనకుంటుందంటావా? కానీ ఈ వ్యక్తి 10 పాటించి 1 ఆజ్ఞలో అపరాధి అయిపోయినాడు. అదే ఏంటంటే, మిగిల ఆస్తి గల వ్యక్తి కాబట్టి వెంటనే వెళ్ళిపోయాడండి. ప్రేమైన వాళ్ళ ధనాపేక్షతో వెళ్ళిపోయాడండి. కాబట్టి ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట అసంభవం అన్నప్పుడు నీవు ఈరోజు ఎలా ఉంటున్నావో ఒక క్రైస్తవ సోదరి సోదరుడు ఆలోచించండి. మరొక మాటగా ఒకసారి చూద్దామండి. ప్రేమైన వాళ్ళ లూక సువార్త మరొకటి అండి, మరి చాలామంది అండి ఈరోజు ఇతరుల పాపాలను ఎత్తి చూపించే వారికనే ఎక్కువగా ఉండిపోతున్నారండి. కానీ గతంలో బాప్తిసంకు ముందు, కడగబడడానికంటే ముందు, మనమందరం ఎలాంటి వారిగా ఉన్నామో మనది వెనక మరిచిపోయి ఇతరులను ఎత్తి చూపించే వాళ్ళుగా ఉంటున్నారండి. ఒకసారి చూద్దామండి, ఇతరుల పాపాలను ఎత్తి చూపించే వారికి కూడా పరలోకం లేదండి. ఒకసారి చూద్దామండి, లోకసువార్త 18వ అధ్యాయం 13-14 వచనంలో, సుంకరి పరిషేయుడి విషయంలోనండి. ప్రేమైన వాళ్ళరా, పరిషేయుడు ఏమో ఈ సుంకరి విషయంలో చాలా చెప్పాడండి. నేను ఈయన దొంగగా ఉన్నాడు, ఈయన చోరుడుగా ఉన్నాడు, ఈయన అనీతిమంతుడిగా ఉన్నాడు, ఈయన ఉపవాసం ఉండట్లేదు, ఈ వ్యక్తి మరి దశమ భాగం ఇవ్వట్లేదని చెప్పి ఇతరుల యొక్క తప్పులను ఎత్తి చూపించే ఒక మరి ఇక్కడ సుంకరి ఉన్నాడండి. కానీ పరిషేయుడు ఎలాగా ఉన్నాడు ఒకసారి చూద్దామని ప్రేమైన వాళ్ళారా, తగ్గింపుతో 14వ వచనం చూద్దామండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా, అంటే పరిషేయుని కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేనికి? సుంకరి మాత్రము ఒకసారి ఆకాశం వైపు తండ్రి అని తల ఎత్తడానికి కూడా భయపడుతూ, నేను పాపిని అని భూమికి తల వంచి దాని తండ్రిని ఏనుకున్నాడండి. నేను ఏం చేయలేదు గొప్పగా, నీ కృపచేతనే నాకు రక్షింపు తండ్రి అన్నాడండి. కానీ ఈరోజు మేమందరము నీతిమంతులం అనుకుంటున్నారు, గొప్పవాళ్ళు అనుకుంటూ ఈరోజు డంబాలు చెప్పుకుంటున్నామండి. ఎవరు ఎదుటి వారి సహోదరుని పాపాలను ఎత్తి చూపించకూడదు, ఇది మనం నేర్చుకోవాల్సిందండి. వారు ఎలాంటి వారైనా అది దేవునికి వారికే ఉంటుందండి. ప్రేమైన వాళ్ళరా, మనము మన తప్పులను ఇతరుల కోసం మనం ఎత్తి చూపించగలిగితే, ఇతర తప్పులు ఎత్తి చూపించగలిగితే మనందరికీ ప్రమాదం ఉంటుంది. మనమందరము సుంకరి వలె పరలోకను పోగొట్టుకునే వారిగా ఉంటున్నాము. ఒకటి, ధనాపేక్ష ఉండకూడదు. రెండవది, మనము పాపాలను ఇతరులు ఎత్తి చూపకూడదండి. మూడవదండి, క్రైస్తవ జీవితం అంటే పోరాటం అనుకోవట్లేదండి. ఒకసారి చూద్దామండి ప్రేమైన, క్రైస్తవ జీవితమే పోరాటం. క్రీస్తును కన్నందుకు మరి యొక్క కన్నీరే ఉందే తప్ప ఆమెకు సుఖం లేదండి. ఒక అపోస్తలులకైనా కదా, ఒకసారి చూద్దామండి మీరు ప్రేమైన వాళ్ళరా,
రెండవ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో ఈ రోజు యేసును నమ్ము కన్నంద కన్యేరే మరియమ్మకైనప్పుడు అపొస్తలులకు శ్రమలైనప్పుడు మన పరిస్థితి ఏంటో చూద్దామండి. క్రీస్తు నమ్ముకున్నాము, ధనం పెరిగింది, ఇండ్లు పెరిగినవి, పొలాలు పెరిగినవి, అధికారం వచ్చింది, క్రీస్తు నమ్మునందుకు సుఖం వచ్చింది అంటున్నారండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన ఏ వ్యక్తి కూడా హింస పొందడం గ్యారెంటీ అన్నారండి. పౌ చివరికి ఒక తిమోతి పరిస్థితి మనం పౌలు గారి ద్వారా చూద్దామండి. తిమోతికి రాసిన పత్రికలో నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను అంటే క్రీస్తును నమ్మినందుకు ప్రకటిస్తున్నందుకు ఆయనకు ప్రాణార్పణ ప్రాణాలకు ముప్పు ఉందంట ప్రేమైన వాళ్ళరా. ఈరోజు ప్రాణాలకు ముప్పు ఉందని ఎవరైనా అంటున్నామా? క్రీస్తును నమ్మినందుకే నాకు నింద, క్రీస్తును నమ్మినందుకే నాకు అప్పులు, క్రీస్తును నమ్మినందుకే నాకు కొరడ దెబ్బలు, క్రీస్తును నమ్మినందుకే నాకు ఉపద్రవములు, యాతనలు, మరి ఇవన్నీ యొక్క ప్రమాదాలను ఎవరైనా చెప్పగలుగుతున్నామా? క్రీస్తు నమ్మినందుకు అన్ని సుఖాలే అంటున్నారండి. అంటే మనం నిజమైన భక్తులు అంటారా? ఒకసారి ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా. పౌలు గారు నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుతున్నాను, ఎందుకు ఆయన ప్రాణాలను పణంగా పెట్టాలి? సజీవగా ఎందుకు ఆయన మరి క్రీస్తు కోసం శరీరాన్ని అర్పించుకున్నాడు? పౌలు గారి శ్రమలు ఎన్నో చూశాం కదా. కొరింత రాసిన మొదటి పత్రిక 11:23 వచనంలో చూసగలిగితే ఎన్ని శ్రమలండి. ఎందుకంటే చదువుదామండి, తిమోతి పత్రికలో చదువుదామండి ప్రేమైన వాళ్ళరా. నేను ఇప్పుడే పానాన్ని అర్పణంగా దేవునికి నైవేద్యంగా హైందవులు ఇచ్చినట్టు ఇక్కడ నూనెను ప్రసాదాలు అర్పణంగా కాదండి, ప్రాణాన్ని అర్పణగా ఇస్తున్నాడు. అంటే పరలోకం రావాలనుకుంటే, నిత్యజీవం రావాలనుకుంటే, మృతుల పునరుత్థానం రావాలంటే ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు నీవు నిత్య జీవానికి బలి అవ్వాలి. క్రీస్తు బలి నీకు నిత్యత్వం ఇవ్వదండి. క్రీస్తు బలి నీకు నిత్యత్వముకి మార్గం మాత్రమే. నీకు నీవు నీ సహోదరు నిమిత్తము, క్రీస్తు నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులై ఉండాలండి. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఒకసారి ఆలోచించండి ప్రేమైన వాళ్ళారా. మరి చదవగలిగితే నేను వెడిలిపోయే కాలము, ఈ శరీరములో నుండి నేను వెడిలిపోయే కాలం వచ్చుచున్నది, సమీపంపై ఉన్నది. మంచి పోరాటం అంట. అంటే పోరాటం అంటే క్రైస్తవ జీవితమే పోరాటమా? పోరాటమేనండి. ఆయన పోరాటం ఎంత గొప్పదో మనం చూసాం కదా ప్రేమైన వాళ్ళరా. ఒకటి పానార్పణమును ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేయలేదు. దేనికోసం? ఆస్తుల కోసం. ఈరోజు క్రైస్తవుల బోధకులు, విశ్వాసుల సంఘాలు పోరాటాలు ఉన్నాయండి. పోరాటం దేనికంటే క్రీస్తు ప్రక్షాణ సువార్త నిమిత్తం పోరాటం అండి. ఒకసారి ఆలోచించగలిగితే ప్రేమైన పిలిపిలకు రాసిన పత్రికలో ఒకసారి పౌలు గారు దేనికి ఈ క్రైస్తవుని పోరాటము, క్రైస్తవుని యొక్క యుద్ధము దేనికని చెప్పబడుతుందంటే పిలిపిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకసారి 30 వచనం ఒకసారి చూడగలిగితే ప్రేమైన వారలారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచటమేదే కాదు, క్రీస్తునందు క్రైస్తవులు విశ్వాసం ఉంది. విశ్వాసం పరలోకం చేర్చదు. ఎందుకంటే ఆయన పక్షమున శ్రమపడుటయు, క్రీస్తు పక్షాన శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడినదని మీరు ఎరగరా. పైన 29 వచనములో ఏలయనగా మీరు నాయందు చూచినట్టు నాయందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నది. ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటం చేయాలండి. యూదయ పత్రిక ప్రకారం ఈరోజు నీ పోరాటం దేనికి? క్రైస్తవ ఆస్తుల కోసమా లేదా ఆత్మల రక్షణ కోసం నీ పోరాటం అంటావా? దేనికోసం? ఒక క్రైస్తవ ప్రేమైన సోదరులారా, ఒక తండ్రులారా ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా. పానార్పణంగా నీవు క్రైస్తవుడు విశ్వాస నిమిత్తం పోరాటం చేయాలి. అప్పుడే మనకు పరలోకం ఉంటుందండి కదా. మరొక ఒక మాట చూద్దామండి ప్రేమైన వాళ్ళరా. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడగలిగితే అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో ఈరోజు అంటే యేసుక్రీస్తుని శాంతి దూతగా మనం చెబుతూ మా ఇల్లు శాంతి నిలయమని బోర్డులు వేసుకుంటామండి. కానీ క్రైస్తవుని జీవితం ఏంటో పౌలు గారు చెబుతున్నారు. ఒకసారి ఆలోచించండి. మీరు లేఖనాలు ఎప్పుడైనా వీటన్నిటిని ఆలోచించారా, పరిశీలించారా? పరిశీలించక పొరపడుచు, విశ్వసిస్తే చాలు, క్రీస్తుని రక్షకునిగా ఒప్పుకుంటే పరలోకం అంటారా? ఇది తప్పండి. శ్రమపడాలి, సువార్తని కోసం నలగగొట్టబడాలి, ఆత్మవిషయమే దీనుడవ్వాలి, దరిద్రుడవ్వాలి, ఉమ్మి వేయబడాలి, వెలివేయబడాలండి. చివరికి ఉరికంబం ఎత్తడానికని సిద్ధపడాలి ప్రేమైన వాళ్ళరా. ఒకసారి చూద్దామండి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనములో శిష్యుల మనసులను. అంటే ఆ పౌలు గారికి శిష్యుల మనసులు ఎందుకు దృఢపరిచాడు? శిష్యుల మనసులను దృఢపరిచి అప్పటి వరకు ఏం జరిగిందంటే అండి, ఈకొనియ లుస్రా నుంచి అనేక మంది వచ్చి రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని చెప్పి ఊరు బయట వెలివే మరి వదిలేసిపోయారండి పౌలు గారిని. అంటే రాళ్ల దెబ్బలతో ప్రాణం పోయింది అనుకొని వాళ్ళు అనుకొని వెళ్ళిపోయారండి. కొట్టి చంపేశాం పౌలు గారిని అనుకున్నారండి, చంపబడ్డాడు అనుకొని వెళ్ళిపోయారండి. కానీ వెంటనే పౌలు గారు లేచి ఏం చేస్తున్నాడు ఆలోచించండి. మనమైతే
అయితే ఇంకా ఎన్నడు నీక ఈ బోధ వద్దనుకుంటున్నామండి, క్రైస్తవ జీవితం వద్దనుకుంటామండి. కానీ క్రైస్తవుడిగా ఒక పౌలు గారి యొక్క మార్గాన్ని, బాటను, నడవడికను క్రైస్తవుడిగా నీవు ఈరోజు ధరించుకోవాల్సినది ఏంటి? నీవు క్రీస్తు పేరుట నీవు ఒక మెడలో సిలవంటావా, గుడిలో సిలవంటావా, నీవు బ్రతుకుని సిలవ ఉండాలంటారా? అంటే నీ బ్రతుకున్న శ్రీలువ అనే శ్రమలను, సువార్త అనే పోరాటము నీతో ఉంటేనే, నీ మెడిలో, నీ హృదయములో, నీ నడవడికలో ఉన్ననాడే నీకు పరలోకం ఉంటుందండి. నమ్మిన అందరికీ పరలోకం ఇచ్చడానికి ఇది తేరగా అంగట్లో వస్తువు కాదండి. ప్రేమైన వాళ్ళరా, మీరు విలువ పెట్టుబడిన వారు ఒకసారి చూద్దామండి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా అంటే అలాంటి శ్రమలు వస్తే మనం విశ్వాసం నుంచి తొలగిపోతామండి. కానీ పౌలు గారు నిలకడగా ఉండి అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాము. అంటే పరలోకము అందరికా కొందరికి అనుకుంటే పరలోకము నిమిత్తము ప్రయాస పోరాటాలు చేసి చివరికి తన్ను తాను అర్పణగా చేసుకున్న వ్యక్తికే పరలోకమని చెప్పబడుతుందండి. ప్రేమైన వాళ్ళరా, మీరు నమ్మినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పోరాటం చేశారు ఆలోచించండి, ఏ శ్రమ పడ్డారు ఆలోచించండి, ఏ నింద పడ్డారు ఆలోచించండి, ఎన్నిసార్లు ఆకలితో ఉన్నారు, ఎన్నిసార్లు కొడ దెబ్బలు, ఎన్నిసార్లు ఉమ్మివేతలు, ఎన్నిసార్లు అండి ఈ యొక్క క్రైస్తవ జీవితం. ప్రేమైన ఒక మాట చెక్కండి, మాట మీరు ఆలోచించండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12 క్రీస్తును కన్న తల్లికి 9 నెలలు మోసినందుకే చివరికి అండి ఆమె పరాయి యొక్క యోహాను గారి ఇంట్లో ఉండవలసి వచ్చిందండి. అంటే భర్తకు దూరం అయిపోయిందా, మిగిలిన కుమారుకు దూరం అయిపోయిందా? అవునండి. క్రీస్తును ధరించుకున్న ప్రతి వ్యక్తి యొక్క గుండెల్లోకి ఖడ్గంగా దూరి వెళ్ళబడుతుందండి. ఈ లోకమంతా మనకి శ్రమ ఉంటుంది, ఈ లోకమంతా శ్రమ పడితే మరణము తర్వాత మన ఆత్మలకు విశ్రాంతి ఉంటుందండి. అప్పుడేనండి క్రీస్తు వలన మనకు అనేకమైన గొప్ప మేలు అండి. ఒకసారి చూద్దామండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకని ఉద్దేశించే వారందరూ హింస అన్నాడండి. ఇప్పటి వరకు ఆలోచించండి, జాలర్లుగా తమ ఉద్యోగాన్ని వదిలొచ్చారండి. పేతురు, ఆంద్రే, యాకోబు అనేవారు కదా. ఈరోజు నీ ఉద్యోగాన్ని దేవుని సేవకు వదిలి రాగలుగుతున్నావా? లేదా ఉద్యోగం చేస్తూ నీ యొక్క ప్రాణముతో, నీ రక్తముతో సంపాదించబడినటువంటి ఆ యొక్క డబ్బును, నీ రక్తాన్ని చెమటగా మార్చుకుని నీ డబ్బుతో సువార్త పనికి ఇవ్వగలుగుతున్నావా? ఒకటి వదిలివేయగలుగుతున్నావా? లేదా ఉద్యోగం చేస్తూ ఆ డబ్బుని దేవుని పనికి ఇవ్వగలుగుతున్నావా? దశమ భాగాలు కాదని మనం ఇవ్వాల్సింది. మరి ఆ కయ్యూని ఎబేవాళ్ళ కాలంలో కొంత కాదండి, ఈరోజు దశమ భాగాలు కాదండి, ఉన్నదంతా ఇవ్వమని చెప్పినందుకే ఒక వ్యక్తి మిగిలిన ధనవంతుడైనటువంటి యవనస్తుడు వెళ్ళిపోయాడు, పరలోకానికి దూరం అయిపోయాడు. మరి ఈరోజు మీరు ఇంకా దశమ భాగాల కాలం కాదండి, నిన్ను నీవు అర్పించుకోవాలి, నీ జీతం ఇవ్వాలి, నీ జీవితం ఇవ్వాలండి. జీతము ఇవ్వాలి, జీవితం ఇవ్వాలండి. పాట కాదండి, స్తోత్రం కాదండి, పద్యం కాదండి, క్రీస్తు కోసం. కాబట్టి ప్రేమైన వాళ్ళ ఒకసారి ఆలోచించండి కదా. ప్రేమైన వాళ్ళు మీరు ఒకసారి దేవుని పిల్లలకు ఒకసారి ఆలోచించండి, మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఎలాంటి వారంగా ఉన్నాము, పరలోకముకు మనకు అందగలుగుతుందా? ఇప్పటి వరకు నేను చెప్పిన మాటల ప్రకారం అండి, ఒకటి నీవి చివరికి నీ విశ్వాసం ఎలాంటిది ఒక్కసారి ఆలోచిద్దామండి. ప్రేమైన వాళ్ళరా, రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలోన అలాగే కొరింథి 1వ 15 కూడా ఒకసారి చూడగలిగితే, రోమపత్రిక 10:9 ఏ క్రీస్తు అదేమనగా యేసు ప్రభు అని ఒప్పుకున్నంత మాత్రమే కాదండి, ఒప్పుకొని నీటిలో మునిగినంత కాదండి, ఆ క్రీస్తుని ఏ విధంగా అయితే లేపగలిగినాడో మృతుల నుండి, ఆ లేపబడిన విధంగా నన్ను కూడా క్రీస్తు లేపగలుగుతున్నాడు, నేను కూడా క్రీస్తు వలె ప్రాణాన్ని ఇక్కడ శ్రమపరచుకోవాలని నమ్మకంతో క్రీస్తుని నమ్మాలంట. అంటే మరణము తర్వాత మరో బ్రతుకు ఉంది, చనిపోతే బ్రతుకు కాదని మరో బ్రతుకు ఉందని, ఆ బ్రతుకు కోసం నీ బ్రతుకును పనంగా పెట్టగలిగిన విశ్వాసం నీకుందా? లేదండి, వెండి బంగారాలకు ఉద్యోగం వస్తుందని, లేదా మరో మా పిల్లలకు చదువులు వస్తున్నాయి, హాస్టల్ వస్తున్నాయి, ఇలాంటివన్నీ క్రీస్తు యొక్క విదేశీ డబ్బు కోసం మీరు నమ్మగలుగుతుంటే, ఈ 60-70 సంవత్సరాల కోసం 1 కొరింథీ 15:19 ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తు చేస్తున్నందుకు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్నారు. మీ విశ్వాసం ఎలాంటిది ఆలోచించండి, మీ విశ్వాసం ఎలాంటిది ఒకసారి ఆలోచించండి. ప్రేమైన వాళ్ళరా, మృతుల పునరుత్థానంలో నీకు ఏ విధము చేతమనైనా మృతుల పునరుత్థం రావాలని అనుకున్నావా? లేదా అనుకుంటే ఈ లక్షణాలను చేయాలని తెలియజేస్తూ చివరి ప్రార్థనతో ముగించుకుందాం. తలలో చేకి పంచండి. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనములు నాయన. మరి విశ్వసించిన వారందరికీ నాయన, మరి శ్రమ జీవితం, యాతన జీవితం, కన్నీరు రోదన నాయన 1వ శతాబ్దంలోని క్రీస్తు శిశువులకి అందరికీ ఉంది తండ్రి. మేము కూడా ఈ తరములోనైనా మా ఆత్మీయ తండ్రి జయశాలి ద్వారా క్రైస్తవ జీవితమే పోరాటము, వాక్యం నిమిత్తం శ్రమపడాలి, నిందింపబడాలని చెప్పిన మంచి నేర్పరైన మా ఆత్మీయ తండ్రి శిల్పకారుని యొక్క బోధలో మేమందరం కూడా తండ్రి క్రీస్తు కోసం నాయన మరి బ్రతకాలని, హతసాక్షులుగా మారాలని ఆలోచనతో మేము ఉన్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నానని టీవీ ముందర కూర్చొని ఎందరో మరి అమ్మళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెల వాళ్ళందరూ కూడా నాయన వారి విశ్వాసం ఎలాంటిదో పరిశీలించుకొని సరైనది విశ్వాసం కోసం తండ్రి తమ్మును తాము మార్చుకొని లేఖనాలను పరిశీలించి లేఖనముల ప్రకారము, భక్తుల ప్రకారము, అపోస్తుల ప్రకారము నాయన శ్రమపడే జీవితానికి సిద్ధపడే మనసును దయచేయమని
మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.